బీజేపీ కాంగ్రెస్ వేరని మేము అనుకోవడం లేదు తెలంగాణలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మోడీకి బి టీంగానే మేము భావిస్తున్నాం మొదటి నుంచి కూడా మేము అదే చెప్పినాం ఇవల అదాని ఇంత విశృంఖలంగా వచ్చింది ఇక్కడ పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నాడు అంటే ఇట్ ఇస్ వెరీ క్లియర్ ఇవల రేవంత్ రెడ్డి చేసిన చాలా అరాచకాలపైన సపోర్ట్ చేస్తలేదు బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అంటే అదే కారణం ఇవల వాల్మీకి కేసులో అక్కడ బెంగళూరులో ఒక తీరుగా కర్ణాటకలో ఒక తీరుగా ఇక్కడ ఒక తీరుగా ఉంది కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఎందుకు ఈడీకి అక్కడ ఉన్నది కానీ ఇక్కడికి వచ్చిన 40 కోట్లు కనబడతలేవా ఒక కర్ణాటకలో మిస్యూజ్ అయినాయి కనబడుతున్నాయి కానీ అదే అకౌంట్ నుంచి ఇక్కడికి వచ్చిన 40 వేల కోట్లు ఎందుకు కనబడతలేవు 40 కోట్లు ఎందుకు కనబడతలేవు ఎందుకు ఇక్కడ దాకా డొంక కదలలేదు తీగేందుకు పట్టుకుంటూ రాలేదు చాలా స్పష్టంగా కనబడుతుంది మోడీ రేవంత్ ములాఖత్ స్పష్టంగా కనబడుతున్నది ఇంకేం దాపరికం లేదు ఇక్కడ బీజేపీ నాయకులు కూడా నా సపోర్ట్ చేస్తలేరు సో కాబట్టి ఇవాల ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా మోడీకి ఏటీఎం బీటీఎంలు మాత్రమే తెలంగాణలో ఇది వెరీ స్పష్టంగా కనబడుతుంది కాంగ్రెస్ తెలిసిన చూడనట్టు చేస్తున్నాడు రాహుల్ గాంధీ ఇటువైపు చూస్తే యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకునే దమ్ము అనేది లేదు ఎట్లా ఉంది వీళ్ళ పరిస్థితి అంటే ఒక మాట చెప్పాలంటే కొత్తగా పిల్లగాడు సిగరెటో బీడో తాగడం అలవాటు చేసుకున్నప్పుడు చూసినా తండ్రి సపోర్ట్ పోతాడు చూడు గా పద్ధతిలో ఉంది రాహుల్ పరిస్థితి ఇవాళ చెడిపోయిన కొడుకు వైపు చూడనట్టుగానే వాడు తాగుడుకు బానిస అయితే వ్యసనాలకు బానిస అయితే చూడకుండా చూడనట్టుగా తండ్రి నటించే తండ్రితో ఇవాళ రాహుల్ గాంధీ కూడా గంతి ఏం చేసేటట్లేడు ఎందుకంటే అప్పుడో ఇప్పుడు 5-10 పంపించాడు ఈయన కాబట్టి ఏమన్నా మాట్లాడితే ఉన్న 5-10 వచ్చే 5-10 పోతే ఏమన్నా భయంలో ఉన్నట్టు కనబడుతున్నాడు తప్ప రాహుల్ గాంధీ యాక్షన్ తీసుకుంటట్లేదు కనబడలేదా కాంగ్రెస్ పార్టీకి ఇంత స్పష్టంగా కనబడుతుంది ఓపెన్ తెలంగాణలో సాధారణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు అరే మోడీ ఉరికి ఉరికి ఎక్కడెక్కడ దాడులు చేస్తాడు ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నాడు అని ఇతర మిలాఖత్ అయినరు అని కాంగ్రెస్ బలహీనమైన స్థితిలో ఉంది కాబట్టి మోడీ ఇక్కడ ఆడుకుంటున్నాడు ఏ టీం బి టీం రెండు పెట్టి ఏంది ఓ తప్పకుండా తప్పకుండా పోతాం మేము దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రామన్నపేట ప్రజల తరఫున చివరి వరకు కొట్లాడతాం దాన్ని ఆపిస్తాం అందులో సందేహమే లేదు రైట్ ధన్యవాదాలు.